నమస్కారం, వీటిలీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నగరంలో గణతంత్ర స్ఫూర్తి, భారీ జాతీయ జెండాతో ర్యాలీ. కామ్రేడ్లతో కళ్యాణ్, రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక నిర్ణయాలు. ఓటు వజ్రాయుధం, నగరంలో ఘనంగా ఓటర్ల దినోత్సవం. విశాఖ రేంజ్ డీఐజీగా పాలరాజు, బాధ్యతల స్వీకరణ. కల్నల్ అయిన ప్రొఫెసర్, ఏయూవీసీకి అరుదైన గౌరవం. ఇక వార్తల వివరాలు చూస్తే, విశాఖలో గణతంత్ర స్ఫూర్తిని రగిలించారు, దేశభక్తిని చాటి చెప్పారు. అత్యంత భారీ జాతీయ జెండాను ఎగురవేసి జెండా ఉంచా రహే హమారా అంటూ దేశభక్తిని నింపే విధంగా కార్యక్రమం నిర్వహించారు. దేశ ప్రజలంతా స్వేచ్ఛగా జీవిస్తూ ఉండటానికి ఎంతోమంది మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితమే అని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవం 70వ గణతంత్ర వేడుకల సందర్భంగా స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ సంస్థ ఆధ్వర్యాన జీవీఎంసీ గాంధీ పార్క్ నుండి సెంట్రల్ పార్క్ చుట్టూ 25,000 చదరపు అడుగుల పొడవైన త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి గంటా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాన్ని చేపట్టిన నిర్వాహకులను అభినందించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని అన్నారు. జపాన్ లాంటి చిన్న దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి అక్కడి ప్రజల్లో ఉన్న దేశభక్తి ప్రధాన కారణమని గుర్తు చేశారు. మనందరం కూడా తెలుసు, మనకి స్వాతంత్రం ఎలా వచ్చింది, ఎంతో మంది పెద్దవాళ్ళ యొక్క త్యాగాలతోటి, వాళ్ళ యొక్క పోరాటాలతోటి మనం ఈరోజు ఈ స్వేచ్ఛ వాయించుకునే ఒక అదృష్ట అవకాశం కలిగింది. అయితే ప్రస్తుతం ఉన్న యూత్ ఎవరైతే జనరేషన్ ఉన్నారో వాళ్ళకు కూడా ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరెవరు ఏం త్యాగాలు చేశారు, అసలు దేశభక్తి అంటే ఏంటి, ఎందుకు మనం మన దేశం కోసం అందరం కూడా ఆలోచించాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జపాన్ ఏంటంటే ఈరోజు ప్రపంచంలోనే ఒక చిన్న దేశం, ఇప్పుడు కూడా అన్ని రంగాల్లో అందరికీ ఆదర్శం ఉండే జపాన్ ఆ విధంగా అభివృద్ధి చెందుతుందంటే అక్కడ ప్రధానంగా అక్కడ ప్రజల్లో ఆ దేశ జనాభాలో ఉన్న దేశభక్తే మొట్టమొదటి కారణం. ప్రత్యేకించి పిల్లలకి ఈ దేశభక్తి, ఈ జాతీయ భావాలు, ముఖ్యంగా విలువలు, ఇవన్నీ కూడా బాగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రేపు రిపబ్లిక్ డే, మీ అందరూ కూడా తెలుసు, దేశం మొత్తం కూడా ఈ గణతంత్ర వేడుకలు ఒక పండుగ వాతావరణంలో చేసుకోబోతా ఉన్నాం. మరి దానికంటే ముందుగానే ఈరోజు ఒక జాతీయ పతాకాన్ని ఇక్కడ ఒక రికార్డు సాధించే విధంగా పార్కు చుట్టూ గతంలో ఎప్పుడు ఎవరు చేయని విధంగా అతి పెద్ద ఇచ్చేసి ఒక పిల్లల్లో ఈ జాతీయ భావాలు, దేశభక్తికి సంబంధించి ఒక ఆవరణ కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టిన బసరాజ్కి, మిగతా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా వారి పేరున రాష్ట్రంలో నెలకొన్న ప్రధానమైన సమస్యల పరిష్కారం కోసం ఇకపై కలిసి పోరాడతామని జనసేన, సిపిఐ, సిపిఎం నేతలు పవన్ కళ్యాణ్, సురవరం సుధాకర్, రాఘవులు వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సిపిఐ, సిపిఎం పార్టీల జాతీయ, రాష్ట్ర ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. అనంతరం సమావేశ విశేషాలను పవన్ కళ్యాణ్తో పాటు సిపిఐ, సిపిఎం నేతలు సురవరం సుధాకర్, రాఘవులు మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న కాలుష్య నివారణకు, మైనింగ్ పాలసీ, అక్రమ భూసేకరణకు వ్యతిరేకంగా మూడు పార్టీలు కలిసి పోరాడతాయని ఉద్ఘాటించారు. ఎన్నికల పొత్తు గురించి మీడియా ప్రస్తావించగా దీనిపై వచ్చే నెలలో ప్రత్యేకంగా సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, సిపిఐ, సిపిఎం నేతలు మధు, రామకృష్ణ, జేవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డిస్కషన్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనకి పర్యావరణ కాలుష్యం మీద, దీన్ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలి అది, అలాగే మైనింగ్ పాలసీ మీద, అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ పాలసీ మీద, అలాగే గతంలో మేము చేసింది జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తాలూకు నివేదికని, దాని అంశాలను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే వచ్చే రాబోయే ఎన్నికల్లో కలిసి ఎలా వెళ్ళాలి అనేది, వీటి మీద కొన్ని మేజర్ ఫస్ట్ 6-7 ఇష్యూస్ మీద చాలా బాగా డీప్గా మాట్లాడడం జరిగింది. అలాగే ఎన్నికల్లోకి ఎలా వెళ్ళాలి అనేది ఫిబ్రవరి తర్వాత నుంచి మేము అందరం కూర్చొని ఒక ఉమ్మడి ప్రణాళికని
అలా సమగ్రం అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్దామని అనుకున్నాం. అలాగే ఎలక్షన్ సంబంధించి ఈవీఎం ఇష్యూస్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, వీటిని ఎవరు దీన్ని రకరకాలుగా దీన్ని ట్యాంపరింగ్ చేస్తూ ఉన్నారు, దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఎలక్షనీరింగ్ ఎలా చేయాలనే దాని మీద కూడా ఒక దృష్టిలో ఉన్నాం. పౌర హక్కులు, మానవ హక్కులు ఏ రకంగా కాలరాస్తున్నారు, సామాజిక న్యాయం ఏ రకంగా నష్టపోతున్నది, ఈ అంశాల గురించి కూడా చర్చించడం జరిగింది. అలాగే రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు, ఆ భవిష్యత్తులో మూడు పార్టీలు నిర్వహించాల్సిన పాత్ర గురించి వీటి గురించి చర్చించడం జరిగింది, ఏకాభిప్రాయం రావడం జరిగింది. మేము వచ్చిన ఏకాభిప్రాయాన్ని రాతపూర్వకంగా కూడా మీకు ఇస్తాం. ఈరోజు అన్నిటికన్నా ముఖ్యమైనది, రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పచ్చిగా రాష్ట్ర ప్రజలను మోసం చేసింది, వాగ్దానాలు అమలు జరపడంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పటికే ఈ విషయం మీద మూడు పార్టీలు ఇంకా ఇతర కలిసి వచ్చే శక్తులని కూడా ఆందోళన ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రజా ఉద్యమాలతో పాటు ఇప్పుడు రాజకీయ స్థాయికి దాన్ని తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. వీటి మీద గురించి కూడా ఇప్పటికే చర్చించాం. ఓటు వజ్రాయుధం, పార్టీలు నేతల తలరాతలు మార్చే పాశుపతాస్త్రం, చరిత్రను తిరగరాయగల గాంధీవం, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును మించి బలీయమైంది మరేదీ లేదు. ఈ ఆయుధానికి విచక్షణను జోడిస్తే నీతివంతమైన సమాజ స్థాపన అసాధ్యమేమీ కాదు. ప్రజాస్వామ్య దేశాలలో ఓటు కీలక ఆయుధం. నేతల భవితవ్యాన్ని తేల్చే మహత్తర శక్తి దీని సొంతం. ఈ శక్తికి విచక్షణను జోడిస్తే ఉత్తమ సమాజం సుసాధ్యం. ఇంతటి బలీయమైన ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉంది. దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం ఓటు హక్కు నమోదు, వినియోగంపై ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలను తరచూ చేపడుతుంది. అందులో భాగంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం నగరంలో ఉడా ఎరీనా చిల్డ్రన్ థియేటర్లో ఓ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఓటు హక్కు విలువ, నమోదు, వినియోగం, ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి పలు అంశాలపై కలెక్టర్ భాస్కర్, విఎంఆర్డీఏ కమిషనర్ బసంతకుమార్లు అవగాహన కలిగించారు. ఇంకా ఓటు నమోదు చేసుకునేవారు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకుంటే తుది జాబితాలో పేర్లను నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాతీయ ఓటర్ దినోత్సవం చేసుకుంటున్న సందర్భంగా ఈ సంవత్సరం ఎలక్షన్ కమిషన్ ఎవ్వరూ కూడా ఓటు వేసేటటువంటి వయస్సు ఉండి ఓటు హక్కు లేకుండా కూడా ఎవరూ మిగలకూడదు అనేటటువంటి ఒక నినాదంతో నోబడీ ఈజ్ టు బి లెఫ్ట్ బిహైండ్, అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి భారత పౌరుడు కూడా ఓటర్ లిస్టులో వారి పేరుండాలి. వారు రేపు రాబోయేటటువంటి పార్లమెంటు, అసెంబ్లీ ఎలక్షన్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ సంవత్సరం మనం నేషనల్ ఓటర్ డే చేసుకుంటున్నాం. ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, వారికి ఓటు గురించి తెలియజేయడానికి, ఓటు హక్కు గురించి వారికి అవగాహన కలిగించడానికి మనం చేస్తున్నాం. విశాఖ రేంజ్ డీఐజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి పాలరాజు బాధ్యతలు చేపట్టారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐపీఎస్ బదిలీల్లో భాగంగా ఇక్కడి డీజీగా పనిచేస్తున్న శ్రీకాంత్ స్థానంలో పాలరాజు నియమితులయ్యారు. ఈ మేరకు అధికారికంగా ఆయన డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. ఏయువీసీ కల్నల్ అయ్యారు. ఇటువంటి శిక్షణ పొందకుండానే రక్షణ దళంలో అధికారి అయ్యారు. ఈ అరుదైన అవకాశాన్ని త్రివిధ దళాలు ఆయనకు కల్పించాయి. రక్షణ పరిశోధన శిక్షణ రంగాలకు ఏయూ నుంచి తనవంతు సేవలు అందిస్తున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి నాగేశ్వరరావు త్రివిధ దళాల ఉన్నతాధికారుల మన్ననలు అందుకున్నారు. నేవీ, ఆర్మీ, డిఫెన్స్కు సంబంధించి ఇప్పటికే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 15 శిక్షణా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ను ఏయూకు కేటాయించడం, అది రాష్ట్రపతి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడంలో నాగేశ్వరరావు కీలక భూమిక పోషించారు. ఆయన సేవలను గుర్తించి ఆయనకు కల్నల్ కమాండెంట్ హోదాను ప్రదానం చేశారు. And this day, I'm really happy. It's not only me who's conferred this honorary colonel. He's a vice chancellor of Andhra University. He's the Andhra University itself. So Andhra University is today proud to have a colonel in the position of vice chancellor. And hereafter,
మై రెస్పాన్సిబిలిటీ యాజ్ వైస్ ఛాన్సలర్ హస్ ఇంక్రీజ్. రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులు దేశ భద్రతకు ముప్పని సిఐటియు నగర కార్యదర్శి ఎం జగ్గునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. రక్షణ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానాన్ని నిరసిస్తూ కేంద్ర రక్షణ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మూడు ఫెడరేషన్ల ఆధ్వర్యాన 3 రోజుల పాటు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆఖరు రోజున కేంద్ర రక్షణ రంగ సంస్థల్లో అఖిలపక్ష కార్మిక సంఘాలు నగరంలో ర్యాలీ చేపట్టాయి. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సెంట్రల్ పార్కు గేటు ఎదుట సభను ఏర్పాటు చేశాయి. ఉద్యోగుల ఆందోళనకు మద్దతు ప్రకటించిన సిఐటియు నాయకులు జగ్గునాయుడు మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఓవైపు దేశభక్తి అంటూనే మరోవైపు విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తోందని దుయ్యబట్టారు. ముప్పు చేసే విధంగా 100% ఎఫ్డీఐలు అనుమతించే కార్యక్రమానికి మోడీ ప్రభుత్వం ఒడిగట్టింది. దీంతో పాటు ఉద్యోగుల తాలూకా పెన్షన్ని నాశనం చేసే విధంగా నూతన పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రక్షణ రంగంలో ఉన్నటువంటి 3 ఫెడరేషన్లు దేశవ్యాప్తంగా ఈ నెల 23, 24, 25 తేదీల్లో సమ్మెకు పిలిపించాయి. దేశవ్యాప్తంగా సమ్మె అత్యంత జయప్రదమైంది. ఈ పారిశ్రామిక వాడు విశాఖపట్నంలో కనీ వినియోగ రీతిలో చారిత్రాత్మకమైనటువంటి సమ్మె విశాఖపట్నంలో ఉన్నటువంటి రక్షణ రంగ ఉద్యోగులంతా కూడా ఐక్యంగా చేశారు. ఈ ఐక్యంగా సమ్మె చేస్తున్న ఉద్యోగులంతా కూడా సిఐటియు నగర కమిటీ నుంచి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం ఒకవైపేమో వచ్చి మాకన్నా దేశభక్తులు ఈ దేశంలో ఎవరూ లేరని చెప్తా ఉంది. 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాయకులతో ఒక విగ్రహాలు పెడతా ఉన్నారు. రెండో వైపు నుంచి విదేశీ బహుళ సంస్థల్ని మన దేశ రక్షణ రంగంలోకి అనుమతిస్తూ ఉన్నారు. ఆ రంగం అనుమతించడం ద్వారా మన దేశం సంబంధించిన రహస్యాలన్నీ విదేశస్తులు మన శత్రువులు తెలుసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఆ విధంగా మన దేశ భద్రతకి ముప్పు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్పొరేట్ అనుకూలమైనటువంటి విధానాలు వెనక్కి తీసుకోవాలని చెప్పినది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. జాతీయ జెండాను విదేశీయులు చేతబట్టి నగరంలో సందడి చేశారు. జాతీయ ఓటరు దినోత్సవం, 70వ గణతంత్ర వేడుకలు సందర్భంగా స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్ సంస్థ ఆధ్వర్యాన 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాకంతో జీవీఎంసీ గాంధీ పార్క్ నుండి సెంట్రల్ పార్క్ చుట్టూ భారీ ర్యాలీ నిర్వహించారు. అదే సమయంలో అటుగా వెళుతున్న అర్జెంటీనాకు చెందిన టూరిస్టులు అక్కడ ఏర్పాటు చేసిన సభావేదిక మీదకు వెళ్లి జాతీయ పతాకాన్ని చేతబట్టి ఆనందం వ్యక్తం చేశారు. గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి సంగీత ఉత్సవాలకు హాజరై విశాఖ నగరానికి వచ్చినట్లు వారు ఏసీటీ న్యూస్కు తెలిపారు. విశాఖ నగర అందాలను తిలకించామని, మరోమారు నగరానికి రావాలని అభిలషిస్తున్నట్లు చెప్పారు. Traveling and making, doing music. We are a musician. Yes, from South America. We make South American music. Happiness rhythm for dance. Yes. How many cities you visited? In India, we just arrived yesterday. In India, just yesterday. But we are traveling around Asia, South America. One day. Arrived yesterday. Yes, but not here, in Goa. In Goa, you are. We are going to Goa. Yes, but maybe here, I think it's very good, so nice and friendly. You know, yes, happy people. I like. ప్రజా సమస్యల పరిష్కారానికి దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కృషి చేస్తున్నారు. డైల్ యువర్ ఎమ్మెల్యే, వార్డు పర్యటనలు, ప్రజా దర్బార్ల కార్యక్రమాల నిర్వహణ ద్వారా సమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా 29వ వార్డు అచ్చయ్యమ్మపేట వద్ద ప్రజా దర్బార్ నిర్వహించారు. స్థానికులు క్యూలు కట్టి ఎమ్మెల్యేకు వినతులు సమర్పించుకున్నారు. పెన్షన్లు, ఇళ్లు, రేషన్ కార్డులు, చంద్రన్న బీమా, సీఎం సహాయ నిధి వంటి పలు పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొన్ని సమస్యలకు వాసుపల్లి అధికారుల సమక్షంలోనే అక్కడికక్కడే పరిష్కారం సూచించారు. సామాజిక భవనాలను ప్రజలు సక్రమంగా వినియోగించుకోవాలని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సూచించారు. 29వ వార్డు కెప్టెన్ రామారావు జంక్షన్ వద్ద శిథిల భవనం స్థానంలో కొత్తగా నిర్మించనున్న సామాజిక భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ, గతంలో ఇదే భవనంలో మండల కార్యాలయం నడిచేదని, శిథిలావస్థకు చేరుకుందని దీని స్థానంలో సామాజిక భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. కాలమైంది మా పరిపాలన 29వ వార్డు
ఒక మసిపోసిన వార్డు, కొబ్బరితోట, చీఎంపేట, పెద్ద కాలనీ, ఫేస్ లాగదు, ఇవన్నీ మనందరికీ తెలిసినవి. అనగానే పిల్లలు ఇవ్వడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు అన్నమాట. అలాంటి ప్రదేశాన్ని ఈరోజు 12 కోట్ల రూపాయలతో వర్క్ చేస్తాము. ఇంకొక 2 కోట్లేమో దిట్టి జగన్ కళ్యాణ మండపంకి సొంత నిధులు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే ఫండ్స్ దానికి 3 టెండర్లకు వెళ్ళినా కాంట్రాక్ట్ రాలేకపోవడం వల్ల జాప్యమైంది. ఇప్పుడు కాంట్రాక్ట్ వచ్చారు, అదే ఏదో జరిగింది. అది కూడా వెంటనే శంకుస్థాపన చేస్తాము. దాంట్లో 3 కళ్యాణ మండపాలు, అన్ని రేంజ్ ఆఫ్ క్లాసెస్కి కూడా బాగా పూలు, మిడిల్ క్లాసు అలాగా కళ్యాణ మండపాలు ఏర్పాటు చేస్తాము. అలానే ఈరోజేమో మత్స్యకారులు, కొబ్బరి తోటలో ఉండే 16 మంది మేము ఎండ్లోనే వ్యాపారం చేస్తున్నాము. పోలీసులు కూడా మాకు ఇబ్బంది పెట్టేస్తారంటేనే రైతు బజార్ దగ్గర ఏమో కోర్టు ఆనుకొని కట్టడం జరిగింది. 16 షాపులు ఇక్కడేమో పాత రెవెన్యూ ఆఫీస్ ఉండేది, ఎంఆర్ ఆఫీస్, దాన్ని జిఎస్టీ సముదాయానికి తయారు చేస్తున్నాం. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కడతాము. దీనికి 12 లక్షల 15,30,000 రూపాయలు ది వైజాగ్ పట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జీఎస్టీపై అవగాహన సదస్సును నగరంలోని ఓ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐటీ అడ్వైజర్ భీమా జైన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పన్నుల విధానం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతెన్నులపై ఆయన ప్రసంగించారు. Sir, I am talking only GST and night at the moment. Like the market, how many challenges are not it here? Are you not getting same challenges in the trade that 9 and 9C require or not require? For chargeability also. Let's say the morning I was listening, that clearly shows he is also interested to know what is happening in GST. So he deserves that kind of appreciation. Have you seen this kind of atmosphere in pre-GST era? I have not seen that. First time ever I'm seeing in GST, government department is also receptive. But we have to also come along and make them comfortable. Sometimes we go back to the department and ask, sir, what would be the answer of this query? They might not be knowing that, for sure. But does it mean that if they do not know, I will take the advantage? No, I should not. Let me take another example. In GST R9, you know that what is your adjacent code for outward supply, am I right? You know your outward. But if you are less than 1.5 crore, you need not require to mention. 1.5 crore to 5 crore? 2-digit. And more than 5 crore? Outward. But what happened if you are being asked to capture adjacent code of inward supply? So this was the point in GSTR9. GSTR 9 wanted, I should capture HSN code of my purchase. నగరంలోని రామకృష్ణ బజార్ సమీపంలోని చేపల వ్యాపారం చేసుకుంటున్న మత్స్యకారుల కోసం ప్రభుత్వం షెడ్లు నిర్మించింది. సుమారు 12.5 లక్షల ఖర్చుతో నిర్మించిన 16 దుకాణాల షెడ్లను ఎమ్మెల్యే వాసుపల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి చంద్రబాబు ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని చెప్పారు. వ్యాపారం మాకు ఎలా సాగుతుందని చెప్పేసి అదే పుక్కలప్ప గారు కూడా ఈ స్థలం అది కూడా చూసి ఇట్లయితే బాగుంటుందని చెప్పేసి చెప్పిన వెంటనే మన ఏఈ కిరణ్ గారిని నిలిపించి రాక కూడా కొన్ని, ఎందుకంటే ఇది పూర్తి స్థలం తెలిసి కొన్ని రోజులు పూర్తి వద్ద కూడా మా దాన్ని సర్వే చేయించి మొత్తానికి ఏమో సాధించాము. అది మీకు చేసిన అమ్మవారి పూర్తిలే సాధించింది. అందుకే మనందరం కూడా అమ్మవారిని ఇప్పుడు ఇది మాత్రం అతిపెద్ద వ్యాపార సెంటర్ అవుతుంది. వచ్చే ఇంకొక 4-5 నెలల్లో అతిపెద్ద వ్యాపార సెంటర్ అవుతుంది రామకృష్ణ బజార్. ఎందుకంటే ఈ షాపులు ఒకసారి ఓపెన్ అయిపోతే, రైతు బజార్ షాపులు అయిపో ఓపెన్ అయిపోతే అందరూ ఇంకా కారులో వచ్చి వ్యాపారం చేసుకునే సెంటర్ అవుతుంది. కార్ పార్కింగ్ ఉంది చక్కగా, మన ఫోర్ట్ రోడ్లో పెద్ద రోడ్డు ఉంది, కార్ పార్కింగ్ వస్తుంది. అది కూడా చెప్పడం జరిగింది ఫోర్ట్ చైర్మన్ గారికి.
అక్కడ గ్రీనరీ పెంచిన తర్వాత గిల్లు వేయమని చెప్పాం, ఎందుకంటే అందరూ డెబ్రీస్ అది వేస్తున్నారు. సో అది కూడా డెబ్రీస్ అది లేకుంటే ఇంకా అది అవుతుంది. అలాగనే రైల్వే వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది, కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేయమని చెప్పేసి వాళ్ళు బోర్డర్కి. తర్వాత ఈ రైతు బజార్ కూడా అది త్వరలో ఓపెన్ అయిపోతుంది. నిన్న కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. అది ఓపెన్ అయితే ఇంకా అందరూ కూడా వ్యాపారస్తులు కూడా ఒక దగ్గరికి కాయగూరలు చేపలు కొనుక్కోవడానికి అనువైన ప్లేసులు చెప్పి ఒకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని పెందుర్తి ఎంఆర్ఓ లాలం సుధాకర్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం నుంచి కూడలి వరకు ఓటు నమోదు వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక మహిళా ప్రగతి కేంద్రంలో చైతన్య సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి వరలక్ష్మి, పెందుర్తి సీఏ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును 18 ఏళ్లు నిండిన వారంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్య అతిథిగా హాజరైనటువంటి అధ్యక్ష వహించినటువంటి అధికారులు సంఖ్యలు వార్డు స్థాయిలో కానీ లేకపోతే మనందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు పెద్దలు చెప్పారు, ప్రపంచంలోనే మన యువత చాలా అవేర్నెస్ కలిగి ఉన్నారని. అది చాలా వాస్తవం. అది చైనాతో పోల్చడం కాదు, ప్రపంచ దేశాలతో పోల్చినటువంటి మన యువత చాలా తెలివైన వాళ్ళు, చాలా చురుగ్గా ఉన్నారు. యావత్ ప్రపంచంలో అన్ని దేశాలకి కూడా భారతదేశం నుంచే వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి అంటే వారికి ఇక్కడ సరైనటువంటి పూర్తి స్థాయిలో వాళ్ళు వాళ్ళ పరిజ్ఞానాన్ని వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించే స్థాయికి ఇంకా మనం ఎదగలేదని, మన గురించి నిరంతరం తప్పించి సేవ చేయాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి నాయకుని ఎన్నుకొని మనల్ని మనం పరిపాలించుకోవడానికి చేసినటువంటి కార్యక్రమే ఈ ఓటు ద్వారా ఎన్నుకోవడం అనేది. ఒక గొప్ప వ్యక్తిని ఎన్నుకున్నట్టయితే ఆ గొప్ప వ్యక్తి తాలూకా నిజాయితీ నీతి ఈ ఇంపాక్ట్ మన దేశంపై పడి మన దేశ అభివృద్ధి బాటలో నడవడానికి చాలా అవకాశం ఉంది. పెందుర్తి షిరిడి సాయిబాబా ఆలయంలో త్యాగరాజస్వామి ఆరాధన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకురాలు కొత్తపల్లి భానుమతి మాట్లాడుతూ త్యాగరాజు లాంటి మహనీయుణ్ణి స్మరించుకోవడం మనందరి కనీస కర్తవ్యమన్నారు. అలాంటి మహనీయుని గురించి పిల్లలకు తెలియజేసి వారిని ఆధ్యాత్మికత వైపు నడిపించేలా ప్రేరేపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ఈరోజు శ్రీ త్యాగరాజ స్వామి వారి యొక్క 163వ వర్ధంతి సందర్భముగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ఈరోజు శ్రీమతి కొత్తపల్లి భానుమతి గారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందంతో త్యాగరాజ కీర్తనలు ఇక్కడ గానాలాపన చేస్తున్నారు. కావున భక్తులందరూ ఇక్కడ ఈ త్యాగరాజు యొక్క గానామృతాన్ని విని హరిస్తారని, అదేవిధంగా మన సంస్కృతి అభివృద్ధి చెందడానికి గాను ఆవిడికి సంకీర్తనలు ఇతరులందరికీ కూడా నేర్పడానికి కూడా అందరూ సహకరించి ఆవిడ యొక్క అభివృద్ధికి తోడ్పడతారని కూడా ఆశిస్తున్నాం. శ్రీ త్యాగరాజస్వామి యొక్క 163వ వర్ధంతి అండి ఈరోజు. అతను రాముడి భక్తుడు, రాముడిని ఎంతో బాగా పిలిచేవారు. ఆయన వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ తెర వేస్తుంటే అతను తెర తీయగరాదని కీర్తన పాడగానే తెర దాని అంతరదే తొలగింది. కాబట్టి అలాంటి మహనీయమైన వ్యక్తి యొక్క వర్ధంతి ఈరోజు, కాబట్టి మనం అతన్ని స్మరించుకోవడం మన కనీస కర్తవ్యం. అది పిల్లలకి నేర్పడం ద్వారా వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ముందు తరాల వాళ్ళకి త్యాగరాజు అంటే ఎవరు, ఆయన విశిష్టత ఏంటి అనేది మనం చెప్పాలంటే కీర్తనల ద్వారా రాముడి భక్తిని కూడా ప్రబోధించి పిల్లల్ని ఆధ్యాత్మికం వైపు నడిపించాలని ఉద్దేశంతో ఈ ఉత్సవం జరిపించాను. అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్నూ చిత్రం ఈరోజు విడుదలైంది. దీంతో అక్కినేని అభిమానుల సందడి మొదలైంది. చిత్రం రిలీజ్ అయిన థియేటర్ల వద్ద విశాఖలో అభిమానులు సందడి చేశారు. తమ హీరో అక్కినేని అఖిల్ చిత్రం సూపర్ డూపర్ హిట్ అంటూ హడావిడి చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా సూపర్ ఉందండి, సెకండ్ హాఫ్ స్లోగా ఉన్నా కూడా చాలా బాగుంది. యూత్ కి అయితే చాలా బాగా నచ్చుతుంది అఖిల్ పెర్ఫార్మెన్స్. సినిమా మెయిన్ హైలైట్ అంటే అఖిల్ పెర్ఫార్మెన్స్, డాన్స్ లో కానీ ఫైట్ లో కానీ చాలా ఈజీగా చేశాడు. అక్కినేని ఫ్యామిలీ అని నటనకి పెట్టింది పేరు. సినిమా లవ్ స్టోరీ చేయండి, అక్కినేని ఫ్యామిలీ చేయాలి, ఇంక నవర్ బిఫోర్ నవర్ అగైన్ అఖిల్ సింపుల్ సూపర్. అన్నతో సినిమా అన్నాక వస్తాయి పోతాయి, అదే గొప్పతనం కాదు. సినిమా మాత్రం చూడండి, చూసి ఆస్వాదించండి. ఆస్వాదించాక
అమ్మ నాన్న పుట్టాకే కదా కొడుకు పుడతాడు, ఆ పుట్టుకతో సినిమా చూసి బాగలేదని చెప్పండి. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద నెలకొల్పిన 500 కిలోవాట్ రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ను మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ సెక్రటరీ గోపాలకృష్ణ ప్రారంభించారు. సోలార్ పవర్ ప్లాంట్ వల్ల పోర్టుకు కలిగే లాభాలను ఆయన వివరించారు. కార్యక్రమంలో పోర్ట్ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు, పలువురు ట్రస్టీలు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. Are about close to 50-49 of the unequal tariff stamp, but the minor port has to be introduced in the Lok Sabha when the house is able to, you know, such operators in 3 or 4 ports, you know, there is some cases for Visakhapatnam, there is a case in Goa, there are some cases in Kandla. Slowly and slowly in the next few months with the final approval of the TAMs, a TAM, I mean, we'll be able to largely mitigate that situation. Similarly, also there are issues of tariff fixation for private operators, and about pre-2005 operators, you know, 14-15 such operators, out of that 5-6 are, you know, in some bit of a problem. Their capacity is locked, they are unable to utilize full capacity. That issue also has already been addressed, and we have already floated our guidelines, you know, tariff fixation guidelines, which will soon get finalized. So we largely believe that these two measures put together will largely solve the problems of the private operators. There are some 3-4 cases will still remain, that also we'll be able to solve. ఆంధ్ర యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం నెహ్రూ యువజన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీ ప్లాట్నం జూబ్లీ హాల్లో స్టూడెంట్ పార్లమెంట్ నిర్వహించారు. కార్యక్రమానికి అతిథులుగా ప్రభుత్వ విప్ ఘనబాబు, విశాఖ ఏసీపీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటులో ప్రజాప్రతినిధులు వ్యవహరించే తీరును విద్యార్థులు ప్రదర్శించారు. But the decision taken by you can definitely change your life. Good afternoon to all of you. Today I'm Nikita Tiwari standing before you to speak on the topic, India sets a global narrative on economic offenders. Neeraj Modi, Vijay Mallya and many others flee from the country and invading the law. Today I'm here to speak on the economic offenders. Our Honorable Finance Ministry, Arun Jaitley, talked about this bill in his union budget. He said that the people will not be allowed to do mockeries with the law. Everyone is equal before the law. Everyone has to follow the law when it comes under the constitution. And yes, we are there to catch those people who are actually offending these laws. Bulletin muginche mundu headlines marosari. Nagaramlo ganatantra spoorti, bhari jatiya jendarto rally. కామ్రేడ్లతో కళ్యాణ్, రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక నిర్ణయాలు. ఓటు వజ్రాయుధం, నగరంలో ఘనంగా ఓటర్ల దినోత్సవం. విశాఖ రేంజ్ డీఐజీగా పాలరాజు, బాధ్యతల స్వీకరణ. కల్నలైన ప్రొఫెసర్, ఏయువీసీకి అరుదైన గౌరవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.